యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరియు కేంద్ర బీజేపీ ప్రభుత్వం మండి వైఖరికి నిరసనగా మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. मुख्यमंत्री गारु एन्नो सार्लु मोडी गारिनि मरि यासंगिलो बायल रेस कोनाली लेकपोते रैतांगं अंता कूडा देब्बतिंटदनि चेप्पि मोरपेट्टुकुन्ना मंत्रिवर्गुल्नि पोयि मोरपेट्टुकुन्ना वाळ्ळ आखरिकि मन वाळ्ळनि इन्सल्ट् चेसि मंत्रुल्नि नूकलु तिनमनंटे नूकलैतेय काबट्टि नूकलु तिनमनंटे वाळ्ळनि प्रजलु तिनमनि चेप्पिना మరి మంత్రి సిగ్గు లేదు వానికి రైతు అంటే ఏందో వానికి అర్థం కాని పరిస్థితి. మొన్న పంజాబ్ వాళ్ళు మరి మొన్న ఢిల్లీలో నిరసన దీక్షలు చేస్తే సంవత్సరం పాటు నిరసన చేస్తే భయపడి ఎట్లయితే వెనకపోయినరో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు తిరిగి మా రైతాంగం లాగా ఎన్ని రోజులైనా కష్టాలు వచ్చింది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఈ మొండి వైఖరి కనుక ఇదే విధంగా ఆయన ప్రవర్తిస్తే రైతాంగానికి చాలా దెబ్బత ఉంటుంది. రేపు యాసంగి దాన్ని పోయి వానాకాలం దాన్ని కూడా కొండలే కాడికి వస్తుంది. అటువంటప్పుడు మన రైతాంగం అంతా కూడా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తూ బ్రహ్మాండంగా నిరసనలు ప్రదర్శించాల్సింది. మన మొండి వైఖరిని వంగబెట్టి మన యాసంగిలో బయల్ రేసి తప్పదని పొడిచేదానికి మరి అది మనం ఏర్పాటు చేసుకోవాల్సింది. ఎందుకంటే మొండి ఆయన ఎంత మొండిగా ఉన్నా రైతులు పండించిన ధాన్యం బజార్లో పోయారు. మోడీ గారు నువ్వు తప్పనిసరిగా నువ్వే కొనాలి. మరి ఎందుకంటే పంజాబ్లో ఏ విధంగా అయితే నువ్వు ఓట్లు సేకరిస్తున్నావు అదేవిధంగా మా దగ్గర కూడా ఓట్లు సేకరించి మరి నువ్వు బియ్యం నష్టం వచ్చినా లాభం వచ్చినా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత. రాజ్యాంగంలో చట్టబద్ధతగా రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం నువ్వే కొనాల్సిన బాధ్యత నీకు ఉంది. కాబట్టి నువ్వు వెంటనే తక్షణమే ఈ మొండి వైఖరిని విరమించి ఎంబటే ఇచ్చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు అసలు వ్యవసాయాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఎందుకంటే వ్యవసాయం ఉంటే మీ నాయన్న మీ అమ్మను అడగండి. మరి మేము చేసే ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మహిళలు లేచి ముందుగా దేని గురించి ఆలోచిస్తారు, ఒంటరు వంటగదిలో పోవడానికి ఆలోచిస్తారు. అలాంటిది ఏ రోజు ఎంత రేటు పెరుగుతుందో తెలియకుండా భయంకరంగా రేటు పెంచుతున్నది. ఈ మోడీ గవర్నమెంట్ తక్షణమే మీరు తగ్గించకపోతే ఎక్కడికెక్కడ నిరసనలు ధర్నాలు మీ మహిళ ఎత్తున మా మహిళ నాయకులతో పాటు మేము మహిళలకు భారీ ఎత్తున మేము ధర్నాలు చేస్తామని నిరసన తెలుసుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు దారావత్ తిరుపతి నాయక్ జన్మదినం సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. Thank you.
ప్రభుత్వ ఆసుపత్రిలో మా మిత్రుడు ధారో తిరుపతి నాయక్ గారి యొక్క పుట్టినరోజును జరుపుకునే సందర్భంలో ఈ రోజు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి ధారో తిరుపతి నాయక్ గారి యొక్క పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। తిరుపతి నాయక్ గారు గత 10 సంవత్సరాల నుంచి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో సొచ్చుకుంటూ ముందుకెళ్తూ అనేక రకాలుగా అనేక మంది ప్రజలకు ఆయన ఎంతో లబ్ధిదాయకంగా స్నేహపూర్వకంగా సహకార దృక్పథంతో ముందుకెళ్తున్నాడు। అలాగే మా మిత్రుడు దారో తిరుపతి నాయక్ ఇంకా అంచెలంచెలు ఎదిగి గొప్ప స్థానానికి చేరుకోవాలని ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి జీవితం గడపాలని చెప్పేసి మీ మిత్రులైన మేమందరం కోరుకుంటూ ఈ రోజు ప్రోగ్రామ్ ఆయన పేరు మీద నిర్వహించడం జరిగింది। దీంతో దారో తిరుపతి నాయక్ గారు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం। తిరుపతి నాయక్ దారో తిరుపతి నాయక్ గారి బర్త్డే సందర్భంగా మన సివిల్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది। శివలాల్ మహారాజ్ వారసుడు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన మెచ్చుకున్నాను। తెలంగాణ యాసంగి వర్ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై నల్ల జెండాను ఎగురవేసి నిరసన తెలిపారు। టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతుల పక్షాన గత వారం రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు పోరాట కార్యక్రమాలు చేస్తా ఉన్నది। మొట్టమొదటిగా ఏకైక డిమాండ్ తెలంగాణలో పండిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే 100% కొనాలి। ఎట్లనైతే వేరే రాష్ట్రాల్లో కొంటున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనాలి। తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష చూపియకండి, తెలంగాణ రాష్ట్రం మీద కక్షపూరిత వైఖరి మానుకోండి అని చెప్పి డిమాండ్ తోటి మరి మొట్టమొదలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు మండలాలు పిఏసీఎస్లు జిల్లా పరిషత్లు డీసీఎంఎస్లు డీసీసీబీలు ఇట్లా అన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తీర్మానాలు నరేంద్ర మోడీ గారికి పంపించడం జరిగింది। మరి ఇప్పటిదాకా ఉలుకు పలుకు లేదు। దాని తర్వాత రాష్ట్రంలోని అన్ని మండల స్థాయిలో ఇదే డిమాండ్ తోటి దీక్షలు చేపట్టడం జరిగింది రైతులతో, ఇప్పటికీ ఇంకా ఉలుకు పలుకు లేదు। దాని తర్వాత జిల్లా స్థాయిలో కూడా రైతులతో కలిసి దీక్షలు చేయడం జరిగింది, నిరసన దీక్షలు, ఈ రోజు కూడా మళ్ళీ ఉలుకు పలుకు లేదు। కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రైతుల ఇండ్ల మీద నల్ల జెండాలు ప్రదర్శించి ఇవాళ వాళ్ళకి నిరసన తెలియజేస్తా ఉన్నాం, వాళ్ళ ఊరేగింపు చావులకు కూడా పెట్టినాం। ఇవాళ అదే భాగంగా వేల్పూర్ నా సొంత గ్రామం, నేను కూడా నా ఇంటిపైన నల్ల జెండా ఎగిరేసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। వేల్పూర్లో ఉన్నటువంటి రైతులు కూడా అందరూ కూడా నల్ల జెండాలు ఇంటి మీద ఎగిరేసారు। ఇప్పటికైనా కళ్ళు తెరవాలి బీజేపీ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రైతులు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు కళ్ళు తెరవాలి, దయచేసి దిగి రావాలి, వాళ్ళ బెట్టును వీడాలి। ఏదైనా ప్రభుత్వాలు ప్రజల కోసమే ఉన్నది, ప్రజల కోసం బెట్టులు పోవడం ప్రజల కోసం మొండిపట్టు పోవడం మంచిది కాదు, అది ఎవరికి కూడా మంచిది కాదు। మీకు రాజకీయ పార్టీగా మీకు కూడా నూకలు జల్లుతాయిగా ఉండరు మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా మొండిగా వ్యవహరిస్తే। మేము మొన్న ఢిల్లీకి మంత్రుల బృందం పోయినప్పుడు ఆయన మేము ఇదే మాట అడిగితే ముఖం ముందే మేము తీసుకోము పండి అని అంటాడు, ఇంకేమన్నా అంటే మీరే కొనండి అని అంటాడు, ఇంకేమన్నా అంటే మీరే కొని మీ రైతులకు ఇవ్వండి మీ వేసంగి బియ్యాన్ని అంటాడు, మీ ప్రజలకు ఇవ్వండి వేసంగి బియ్యాన్ని అంటాడు, చాలా నూకలు అయితే సార్ మా వాళ్ళు ఎట్లా తింటారు అని అంటే తినిపియండి నూకలు బియ్యం మీ ప్రజలకు అని అంటాడు, అంత కండకారంతో మాట్లాడుతున్నాడు। మేమన్నాం సార్ మమ్మల్ని అవమానించిన మేము భరిస్తాం, 2 రోజుల నుంచి మాకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అయినా మేము భరించినాము, కానీ మీరు తీరా 3 రోజు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ మాట మాట్లాడడం మంచిది కాదు అని అన్నాం। డెఫినెట్గా ఒకనాడు రాష్ట్ర శాసనసభలో
తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఏం చేసుకుంటారో అని అన్నాడు ఒక కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. ఇవాళ ఆయన కాలగర్భంలో కలిసిపోయాడు. డెఫినెట్ గా తెలంగాణ ప్రజల్ని నూకలు తినండి అనే పీయూష్ గోయల్ ఈ బీజేపీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. మా ఉసురు తలుగుతుంది. నేను శాపం పెడతా ఉన్నా ఈ బీజేపీ ప్రభుత్వానికి, పీయూష్ గోయల్కి. నేను నా శాపం వల్లకి ఇంత కండకారం మనకి రాదు. తెలంగాణ ప్రజలు ఈ దేశంలో ప్రజలే, ఒక భాగం మేము. అంతేందుకు తెలంగాణ రాష్ట్రం ఈ దేశాన్ని సాకుతున్నది. ఈ దేశాన్ని సాకే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో భాగంలో ఉన్నది. మేము 100 రూపాయలు పన్నులు కడితే మాకు తిరిగి వచ్చేది 40-50 రూపాయల కంటే ఎక్కువ లేదు. మిగతా 40-50 రూపాయలు మా డబ్బులు మీరు దేశంలో సాకుతున్నారు, వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు. మమ్మల్ని అంటారా మీరు నూకలు తినమని? ఇది చాలా అన్యాయం. ఇది తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం మేము. డెఫినెట్ గా ఈ పోరాటం వదలం. ఎందుకంటే ఈ ఒక్కసారి వదిలేస్తే ఇంకా ప్రతిసారి. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ లో మత్స్య శాఖ అధికారుల వర్క్ షాప్ లో పాల్గొని మంత్రి మాట్లాడారు. మీకందరూ తెలుసు 2014 ముందు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అసలు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నదా అనే అనుమానం తెలంగాణ ప్రాంతంలో. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు ఓన్లీ ఒక వైపునే చూసిన లేదు, రెండో వైపున చూసిన దాఖలాలు లేదు. 2014 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ముఖ్యమంత్రి గారు ఆయన ఉద్యమ కాలంలోనే గ్రామీణ ప్రాంతాలు దగ్గర కాబట్టి మత్స్యకారులు ఎంతమంది ఉంటారు, మత్స్యకారులకు సంపద ఎట్లా పెంచాలి అనేటువంటి కల్పన ఆలోచన వారికి మొదలై ఉండడం మూలాన పెద్ద ఎత్తున ఒక వైపున షీప్ గాని రెండోది ఫిషరీస్ వైపున సీఎం గారి కాన్సన్ట్రేషన్ అనేది పెద్ద ఎత్తున పెట్టడమే కాకుండా ఎంత డబ్బులైనా పర్వాలేదు మనం పెద్ద ఎత్తున ప్రమోట్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకోవడం. సరే అప్పుడు ఉన్నటువంటి చెరువుల సంఖ్య కానీ రిజర్వాయర్ల సంఖ్య 3,991 ఎంత ఉండే, కానీ ఈ రోజు 23,323 వరకు పోవడం, ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మత్స్య సంపద పెంచాలంటే ప్రధానమైనది మనకు కావాల్సింది వాటర్. మరి ఈ రోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు రావడం, మిషన్ కాకతీయాల భూగర్భ జలం పెరగడం, రెండోది కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు కానీ శక్తాంగ ద్వారా కానీ మీకు ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి రావడం నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 35-40 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీని ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. అయితే కమిషనర్ గారు మన సీనియర్ ఆఫీసులు కూడా కొంత ఇన్నోవేటివ్ ఐడియాస్తోని ఉన్న కార్యక్రమాలని స్ట్రీమ్ లైన్ చేసుకొని ఇంకా బెటర్గా చేస్తే ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని మీ అందరి సహకారం తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేది. ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమం కూడా మే మాసంలో కంప్లీట్ అయ్యే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ కాన్సెప్ట్ ఓన్లీ ఈ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి 18 పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు మిల్క్ లేకపోతే ప్రపంచం ఏముంటుంది? ఈ రోజు పర్టికులర్ గా హైదరాబాద్ సిటీ పొద్దున్న లేవగానే ఛాయ్ కావాలి. మరి అదేవిధంగా మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ హైదరాబాద్ సిటీలో 5-6 సార్లు టీ తాగుతారు. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. రెండోది మన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో దూద్ పేడ కావచ్చు, మరి అదేవిధంగా ఐస్ క్రీమ్స్ కావచ్చు. ఈరోజు చాలా ఉన్నాయి. మరి అనేకమైనటువంటి ఘీ కావచ్చు. ఈ ఘీ కూడా మనకు బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా టెంపుల్లను అభివృద్ధి చేస్తూ అక్కడ డిమాండ్ ఉంది. కాబట్టి అనేకంగా ఇంటర్లింక్ ఉన్నటువంటి, కానీ ప్రభుత్వ పరంగా మరి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నాం,
ఫార్మర్ కు గాని లేకపోతే మాకు ఉన్నటువంటి మరి జీవాలకు సంబంధించినటువంటి మా సంఖ్య పెద్ద ఈ దేశంలోనే పెద్ద సంఖ్య ఉన్నాయి మరి జీవాలకు కూడా ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటువంటి వాక్సిన్ కావచ్చు మరి నట్టల మందు కావచ్చు రకరకాలుగా మా రామచంద్ర ఇంతకు ముందే చెప్పాడు ఇంకా మేము ఎప్పటికప్పుడు సబ్సిడీ మీద మేము ఫాడర్ ఇస్తున్నాం మరి అదే విధంగా ఇంకా మనం చేయవలసినటువంటి చాలా ఉన్నాయి ఒకవేళ మనందరం కలిసి కూర్చోని ఇట్లా ప్రమోట్ చేయగలిగితే ఎక్కువ బెనిఫిట్ ఫార్మర్ కు మనం చూపించగలిగితే మనకు ఆ మిల్క్ రూపంలో మనం తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి నాకు ఇన్వైట్ చేసినందుకు నేను ఆర్గనైజర్స్ కు మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి తప్పకుండా మీ యొక్క ఈ ఎక్స్పో ద్వారా ఇంకా రాబో కాలంలో కూడా మరి తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమక్య ఆధ్వర్యంలో మరి ఇటువంటి ఎక్స్పోలు రావడం ఇంకా బ్రహ్మాండంగా ఒక దేశంలో ఉన్నటువంటి వివిధ అంటే దీంట్లో రకరకాలు ఒకవైపున ప్రొడక్ట్ సైడ్ ఉన్నది ఒకటి ఇండస్ట్రీ సైడ్ ఉన్నాయి రకరకాలుగా మనకు తెలుసుకోవడానికి అవకాశాలు కూడా మరి బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి మీ అందరికి మరోసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను తరహాలో చేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. చెప్పండి కరెంటు పోవాలి టీ ఎంత ఇస్తారు మీటర్ పెట్టాలి అని చెప్పి రోజుతో గ్యాస్ సిలిండర్ ధర పెంచుకుంటా పెట్రోల్ ధర పెంచుకుంటా డీజిల్ ధర పెంచుకుంటా పోయి అరాచకంగా తెలంగాణ పట్ల అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తున్నటువంటి ధర్మంలో మరి రాష్ట్రంలో రైతాన్ని కాపాడతాం దేశంలో ఉన్నటువంటి రైతులను కాపాడుకోవాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు కేంద్రంపై ఒత్తిడి ఇచ్చేటట్లు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. మరి రేపు 11 తారీఖు నాడు కూడా తెలుగు ధర్నా ఉంది. మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరు ఎవరు రైతు ప్రతి రైతు బిడ్డ ప్రతి రైతు కుటుంబం ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇండాలుగా వాళ్ళు నల్ల జెండా కట్టి నిరసన తెలిపాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఈ ఊర్లో మా సొంతం రక్త సంబంధితులు మా బంధువులు మీరందరూ కూడా ఉన్నారు కనుక మీరందరూ కూడా మా ఆత్మీయులు కనుక అన్నయ్యగా మేము ప్రారంభిస్తున్నాం. మరి ఇవన్నీ నీళ్ళే కదా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇళ్లపై నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వడ్లు కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ గత 4-5 రోజుల నుండి నిరసన దీక్షలు నిరాహార దీక్షలు అన్ని చేస్తుంది కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం దిగచ్చి వడ్లు కొనుగోలు చేయాలని సందర్భంగా తెలుపుకుంటూ ఈ రోజు కూడా ఇంటిపైన నల్ల జెండాలు పెట్టి నిరసన తెలపడం జరిగింది ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ లేకున్నా గానీ చెర్లలకు వాటర్ పొలాలు పంటలు వండాలనే ఉద్దేశం కొద్ది రైతు మంచి ఇదిలో ఉండాలి అని ఉద్దేశం కొద్ది చెర్లలకు నీళ్లు అన్ని కరెంట్ సప్లై గానీ రైతు బంధు అన్ని వివిధ రకాల రైతులకు ఉపయోగపడే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇప్పుడు వడ్లు కొనకుంటే మాత్రం వాళ్ళ వ్యాపారం చేసి కూడా వేస్ట్ అని సందర్భంగా తెలుపుకుంటూ కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ వడ్లు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము అందరం కలిసి ఇంకా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను।